హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజని వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను మసాలా దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మసాలా దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఆలు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా, గిన్నె పెట్టుకొని అందులో ఆవాలు వేసుకున్నాను. ఒక పక్కన చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చట్నీ చేసుకోవడానికి నేను కొంచెం పుట్నాలు, కొన్ని పల్లీలు, ఆ తర్వాత కొంచెం కొబ్బరి. నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి దొరకదు కాబట్టి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇదో నాకు నచ్చిన రీతిలో నేను చేసుకుంటున్నానండి. మీకు కూడా కనుక నచ్చితే ట్రై చేయండి ఒకసారి. వీటన్నిటినీ ఒకసారి డ్రైగా పొడి చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయ, ఆ తర్వాత వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ గిన్నె వేడైంది. ఇందులో నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆ తర్వాత రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని నేను తీసుకొని చట్నీ రెడీగా ఉంది కదండి, అందులో వేసుకుంటున్నాను. మీకు కనిపించట్లేదు, ఆ తర్వాత ఇదే గిన్నెలో ఇప్పుడు నేను ఉడకపెట్టుకున్న ఆలును కూడా వేసుకున్నానండి. మసాలా దోశకి చాలా త్వరగా అయిపోతుందండి, ఎందుకంటే ఆలు ఉడకపెట్టేసి ఉంది కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను తగినంత ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ నేను కారం యాడ్ చేయాలి కాబట్టి పచ్చిమిరపకాయ ఇంకా వెల్లుల్లిపాయ రెండూ కలిపి మిక్సీ పట్టుకుంటాను. ఆ మిక్సీ పట్టుకున్న దాన్నే నేను ఇక్కడ కారం కింద యూజ్ చేస్తాను. చాలా బాగుంటుందండి. మీరు బంగాళాదుంప ఫ్రై చేసుకున్నప్పుడు మామూలు కారం కంటే ఇలా పచ్చిమిరపకాయని వెల్లుల్లిపాయని కచ్చపచ్చగా దంచేసి ఒకసారి అలా వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మసాలా ఆలు ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఇప్పుడు దోశ వేసుకోవడానికి పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పిండి స్టోరీ ఏంటంటే, ముందు రోజు నేను పూర్ణం బూరెలు వేసుకున్నాను కదా, అది మిగిలిందండి దోశకి వాడుకుంటున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు నేను దోశ వేసుకోవడానికి పాన్ పెట్టుకొని అందులో దోశ వేసుకుంటున్నాను. మరీ హోటల్ స్టైల్లో టేస్టీగా ఉండే దోశ ఏమీ రాలేదండి, ఏదో నార్మల్గా దోశ అనిపించింది నాకు. అలా దోశ వేసేసుకున్న తర్వాత ఆలు ప్రిపేర్ చేసుకున్నాను కదా అండి, దాన్ని కూడా అలా స్ప్రెడ్ చేసేసి సింపుల్గా మసాలా దోశ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరలా వీడియోతో మరలా కలుసుకుందాం. బాయ్.